Hey, I am Yama. Yama. Yetula, Yetula, Yetula. Ila Yella Jargole. Kala Yamudu Naina Nakila, Yella Jargole. Parma Paripala Kodi Naina Nakila, Yella Jargole. Yamalokanaya Kodi Naina Nakila, Yella Jargole. Yala Jargole, Yala Jargole, and Yamagale, Prabhu. Chitragupta, idi Kola Kadu. నా కూతురు భూలోకం భూలోకం వెళ్ళిపోయిందని కడుపు రగిలిపోతున్నది. పోయింది పోయింది అని పంచా గొంతు చిచ్చుకుంటున్నారు గాని అసలు పంపించిన వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారా ప్రభు? ఎవడు వాడు? ఇంకెవడు? పొల్లల పెట్టడానికే పుట్టిన ఆ పొల్లారావు గాడు నారదుడు. నారదుడా? అవును. అప్పట్లో తలరాతరాయిని హెడేక్ కేసు ఒకటి బ్రహ్మ మిమ్మల్ని టేకప్ చేయమంటే మీరు బ్రేకప్ చేశారు, మర్చిపోయారా? అవును. ఆ కేసునే పొల్లారావు గారు టేకప్ చేసి పెద్ద పొల్ల విరిచి మీకు పెట్టాడు. నారాయణ నారాయణ ఏమిటి నాపై యమదండోరా? అల్లారు ముద్దుగా చూసుకుంటున్న నా కూతుర్ని భూలోకం పంపుతావా? నిన్ను నిన్ను ప్రభు, శాంతము శాంతము. మీ కోపానికి అర్థమున్నది, కానీ నేను చేసిన పనిలో కూడా పరమార్థం ఉన్నదని తెలుసుకోండి. ఒకవేళ తప్పనిపిస్తే మీ ఇష్టం. ప్రభు, ఆ నరుడి సమస్య సమసిపోయేలా చేసేందుకు ఒక సీత పాత్ర కావాల్సి వచ్చింది. మరి సీత అంటే అపురూప సౌందర్యవత కదా, అందుకే ఆ అందమైన పాత్రకై ముల్లోకాలు వెలిగితే. మరి మీ కూతురు కన్నా అందగత్తె ఎక్కడా లేదే. వీడొకడు పొగిడితే ప్రాబ్లం మర్చిపోతాడు. అందులోనూ అందంలో పూర్తిగా మీ పోలికే కదా. మరి అట్టి అందమైన మీ పుత్రికకు బదులు వేరే ఒకరిని పంపితే మీ అందమునకు అవమానం కదా, అందుకని అలా చేసి తిని తప్పేమన్నా చేస్తున్నా ప్రభు? నారదా, ఇది తప్పప్పులు నిర్ణయించే సమయం కాదు. తక్షణమే వెళ్ళి మా పుత్రికను తీసుకుని రావలే. నీ సంగతి నీ బాబు సంగతి వచ్చి చెప్పేదా? నీవింక వెళ్ళవచ్చును. యమధన్యుణ్ణి ప్రభు. నారాయణ నారాయణ. చిత్రగుప్త ప్రభు, సూట్ కేసు సర్దుకోమంటారా? అదా ఆగుము తండ్రి, ఆగాగుము. కలించు పుట్టు పులిపిరిపాటు గొడవకుంతమరేల తరల వలయో నేటితో మా బలిమి తేట తెల్లము కాగా బూన బోంతరముల్ కొనియాడవలయో అదాండ దాండ చండతర చండ చమగండ ఉత్తండ పిండ గండర గండ గదాధరుండ బాల యముండ. కుమార యమగండ, భూలోకము చూచుటకు నీవు ఆడుకునే బంతివలే ఉన్నను. వెళ్తే మానవుల చేతిలో నీవే బంతివైదవు. గండుడా, నీవింకా చంటివాడివేనని మరొకో. తండ్రి గారు, ఇంకా ఎన్ని రోజులు లేదు, బాలనటులు పాత్రలే పూజించాలి. మాకు కూడా ఇవ్వడం వచ్చినది. నీకెన్ని చాలు, వెళ్ళి స్నేహితులతో ఆడుకున్నాము. చిత్రగుప్త ప్రభు, ఏమి వాడియాలక? వాడు అప్పుడే కష్టమును చూచుట ఇష్టము లేకనే కదా ఇదంతా. ఇంతకి నేనేమైనా తప్పు చేశానా? అంతా మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. చాలు తండ్రి చాలు. చిన్నప్పటి నుంచి నేను కోల్పోయిందంతా చాలు. ఏం కోల్పోయావురా? ఆనందం తండ్రి, చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను తండ్రి. మీ వల్ల నాకు ఏది ఇష్టమో ఏది కాదు ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా? మీరు తెలుసుకోవాలంటే మా స్నేహితులను అడిగి తెలుసుకుంటారు. ఈ వదవలకి నా మాటలే సరిగా అర్థం కావు, ఇక మీ మాటలు ఎలా అర్థం అవుతాయి తండ్రి? నాతో స్నేహంగా ఉండండి తండ్రి. ఆ మాట ఎప్పుడు నేను కదా అంటాను. మీరు అనాల్సిన మాట నేనంటేనే మీకు అంత మండిందే. నేను చేయాల్సిన పని కూడా మీరే చేస్తే నాకెంత మండుతుంది తండ్రి. మిమ్మల్ని గెలిపించడానికి ప్రతిరోజు నేను ఓడిపోతూనే ఉన్నాను తండ్రి. ఇక్కడ తండ్రి కనపడట్లే తండ్రి తండ్రి. నేను ఇంకా యువకుడిలా ఉండటం వల్లేనేమో నీవింకా చంటివాడివనే అపోహలో ఉన్నాను. అనవసరంగా ఎన్ని మాటలు మాట్లాడావంటే నీకు యవన దశ వచ్చేసింది. పుత్ర పుత్ర, వెళ్ళి అక్కడి తీసుకునిరా. వెళ్ళలేను తండ్రి. ఇంత చెప్పినా ఇంకా నా కథ మీ చేతుల్లోనే ఉంది తండ్రి. వెళ్ళొస్తా తండ్రి. కుమారా, భూలోకము నీకు కొత్త, మానవులు తప్పుదోవ పట్టించదురు. నీ కూడా ఈ చిత్రగుప్తుడిని తీసుకుని పమ్ము. చిత్రగుప్త ప్రభు, కుమారుడు జాగ్రత్త. వీడితో నేను కదా జాగ్రత్తగా ఉన్నాను. వినపడుతుంది, పదండి. ఏమిటి ఎల్లకలలో ఏం జరుగుతోంది ఇక్కడ? కుబేరా, ఏమి ఈ ప్రకృతి వైపరీత్యము?
వాయు వరుణ అగ్నిదేవుల మధ్య రంభ గురించి రభస జరుగుతున్నదా ఏమి? అదే తెలియకునేది ప్రభు. వాయుదేవ, మీ కోపమునకు కారణమేమి? కోపమా కొత్తిమీరి కట్ట, నేను వచ్చింది గాలి కొట్టుకుని. ఏమిటి దేవేంద్ర ఇదంతా? పనులన్నీ మానుకుని ఇంట్లో కూర్చున్నా మా ప్రభావం మమ్మల్నే మడత పెట్టేస్తుంది. ఏం మడత ఏమో, ఈ ఆసనాన్ని వదిలితే ఎగిరెళ్లి ఏ లోకాల్లో పడతానో తెలియకున్నది. కానీ ఒకటి మాత్రం అర్థమవుతున్నది, మన గుంపల ముంచే విపత్తి ఏదో సృష్టించబడేది దేవేంద్ర. మనం నిర్వర్తించే పనులు మనపైనే ప్రభావం చూపుతున్నాయంటే మన విధుల్ని ఆ బ్రహ్మ మరి ఒకరికి అప్పు చెప్పిన నేను అభిప్రాయం దేవేంద్ర. సందేహమే లేదు, ఆ శక్తి ఆయనకి గాక మరెవరికి ఉండదు. పదండి, వెళ్ళి ఆ సృష్టికర్తని అడిగి తెలుసుకుందాం. బ్రహ్మదేవ, ఇంతటి వైపరీత్యం సంభవిస్తుంటే చీమకుట్టినట్టు కూడా లేకుండా ఉండడంలో మీ ఆంతర్యం ఏమిటి? చేయవలసినదంతా చేసేసి తనకు కావలసిన ఫలితం దక్కించుకున్నాక తేలుకుట్టినా దురదని గోకినంత సమ్మగానే ఉండును. వాయుదేవ, ఏమి నాపై అభాండాలు? అభాండాలా? మీ మనసులో మాపైన ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని పిలిచి అడగవలను. అంతేకాని మేము నిర్వర్తించు విధుల్ని వేరెవరికో అప్పగిస్తారా? అసలు మేము చేసిన తప్పిదో ఏంటో మాకు తెలియాలి. గురుణదేవ, నీ కుళాయి కట్టివేయము. ఈ విపత్కర పరిస్థితికి కారణం మీ పాపం కాదు, మా విధి నిర్వహణలో జరిగిన చిన్న లోపం. నారాయణ నారాయణ, పితృదేవులకు ప్రణామములు. ఏమిటి తండ్రి, ఎన్నడూ లేని విధంగా ఈ పరిణామములు? పాదుకలతో కొడితే పళ్ళు రాలిపోతాయి, ఖాళీగా ఉంటే ఉడతలు పట్టుకోక నీ చిడతల వాయింపుతో ఒత్తి వెలిగించితివి. చూడు, లోకాలన్నీ ఎలా అల్లకల్లోలమైపోతున్నాయో. నేనేమి చేసి తిని తండ్రి? నువ్వేమీ చేయలేదు నాయనా, నాతో చేయించితివి. నారాయణ నారాయణ, జననీ జనకులకు ప్రణామములు. తండ్రి గారేదో తలలకు మించిన భారంతో విధి నిర్వహణలో నిమగ్నమైనట్టున్నారు. అవును పుత్ర, భూలోకమునకు పంపు తెలుగు చలన చిత్ర కవుల తలరాతలు వారు రాయి రాతలు రాయిచుంటిని ప్రసవమునకు పంపవలను కదా. అయినను నాకు చిన్న మనోవేదన ఉన్నది, తీర్చెదరా. వద్దు నాయన, ఆ తర్వాత ప్రసవ వేదన నేను పడలేను. నీ సంగతి నాకు తెలుసు కదా, నా రాతలేవో నన్ను రాసుకొని నీవు వెళ్ళుము. నా కోరికను ఆ రాతలే తండ్రి. అంటే? అంటే నీ కలముతో ఆచార్య ఆత్రేయ, వేటూరి, సినారే లాంటి ఎందరో మహాకవులను సృష్టించి వారి చేత అద్భుతమైన పాటల్ని రాయించి కోట్లాది ప్రజల్ని రంజింపచేసి తిరిగదా. నీ కలమునకు అంతటి కళ ఉన్నను నీ సహధర్మచారణికై కనీసం ఒక్క పాట కూడా రాయలేదే అని. తన కోసం కనీసం మీరు ఒక్క పాట రాసినా నా తల్లి కళ్ళల్లో ఆనందం చూసేదను. నేను ఖాళీగా ఉన్నప్పుడు కబురు పెడతానులే, వచ్చి చూద్దువు గాని. నీలాగా నేను పని లేకుండా కూర్చోలేదు ఇక్కడ, వెళ్ళు. అది కాదు సరసు, సరసు, నీ ఆనందం తగలయ్యా, పెట్టావుగా నాకు. సరసు, నీ బొంగమూతి అని నాకు చాలా ఇష్టం. మాకి బొంగమూతలు చేదుడు ముక్కలు తప్ప ఇంకేం మిగిలాయని? అది కాదు సరసు, ఈ అలకనే పలక మీద నా చిలకకు పాటల మాలిక లినచో సంతోషమేగా. అలా భూ తగిలి రాత లేకుండానే పుట్టాడు నెల తక్కువ విధవ. రాత లేకుండా పుట్టాడంటే వాడికి మరణం లేదుగా. అంతేకాదు, వాడికి మనతో సమానంగా శక్తులున్నాయి. మనస్ఫూర్తిగా వాడు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది, అప్పుడు మనకు బాగా తీరుతుంది. వాడు పుడితేనే ఇలా ఉంటే శక్తులున్నాయని వాడికి తెలిస్తే మన పరిస్థితి ఏమిటి? నారదా, ఓసారి ఆ చిడతలు ఇలా ఇవ్వు. దేనికి? చెక్క భజన చేసుకోవడానికి. వెటకారమా? లేకపోతే ఏమిటండి, చేయాల్సిన పనులకు చేయిచ్చి సరసాలకు చేయి చాస్తే ఇలాగే ఉంటుంది. చూడు నారదా చూడు, నా కంటి చూపుకే భయపడే ఈ ఇంద్రుడు నన్నే పరిహసించుతున్నాడు. ఇదంతా నీ వల్లనే. నిన్ను తండ్రి శాంతించు, సమస్య నా వల్లే కదా, పరిష్కారము నేనే చూపేదా? ఏమది, ఇప్పుడు జీవుల్ని పుట్టించేది మీరు, మరి గిట్టించేది ఎవరు? యముడే కదా, ఆయన అడిగినా సమస్య సరిచేయను కదా. వాయుదేవ, వెంటనే వెళ్ళి ఆ యముడిని తోడుకొని రమ్ము. అటులేనే వాయుదేవా, చెవులు పోయాయా? నేను తీసుకురమ్మంది యమధర్మరాజుని, ఈ చిత్రగుప్తుని కాదు. యమధర్మరాజులు వారు రానన్నారు. ఈ గాలితో కబురెంపిన గాలి వార్తలుగా కొట్టివేయదునని నాతో వర్తమానం పంపినారు. రానన్నారా? అదేగా చెప్పేది, మీది మీరే చిత్రగుప్త, మీ సమస్యను మిమ్మల్నే పరిష్కరించుకోమన్నారు. బాయ్. తండ్రి శాంతించు, ఆ యముడి బలుపుని ఎక్కడ కలపాలో ఎలా చిలకాలో నాకు బాగా తెలుసు. ఇక ఈ సమస్య మనది కాదు, యముడిది. ఆ యముడికి మొగుడే ఆ నెల తక్కువ వాడు.
ఎరా, అడుక్కోవటానికి పోలీసు డ్రెస్సులు వేసుకొస్తే డబ్బులు చేస్తారనుకున్నారా? అమ్మ దానమ్మ బత్తాయో, పోలీసుల మీదే పంచలేస్తావా? ఒక్కసారి అటు చూడు, పంచె తడిసిపోద్ది. ఏ తడిసిందా? ఎరా, పతివ్రతకి లేటెస్ట్ వర్షన్ లాంటి నీ పెళ్ళాన్ని వదిలించుకోవాలనుకున్నావా? అసలు నువ్వు మనిషివేనరా? నేను మనిషినే, అది మాత్రం నా పెళ్ళం కాదు. మరి ఈడు? చచ్చి ఈడు కాదు, ఇది నా పెళ్ళం కాబట్టి దీనికి నేను మొగుడులా కనిపిస్తాను. ఒరే అల్లరి నరేష, నువ్వు స్టేజ్ మీదే అనుకున్నాను, ఎక్కడ పడితే అక్కడ పేరపడ తాగాడేస్తున్నారా నువ్వు? ఇంకోసారి ఈ పతివ్రతను వదిలించుకోవాలని చూస్తే గృహహింస చట్టం కింద కేసు పెట్టి లాకపులు వేసి లాఠీలతో కాపురం చేయిస్తాను. బండితేనరా ముగుడా, నేను ఇప్పుడు ఎచ్చుటినంటిని నా పేక మీద. ముగుడా, ఈ గృహము మందేనా? మా బాబుది. అత్తవారింటే నా తొలి ప్రవేశము, అయినచ్చో దక్షిణ పాదము మొప్పి వచ్చేదా? మోపక్కర్లేదు, ఒప్పక్కర్లేదు. అత్తవారిలు మామగారిలు అని మాట్లాడక చీరేస్తారు. సైలెంట్ గా ఉండు. అసలు ఇంట్లో వాళ్ళ నలమైన చెల్లె తెలియట్లేదు. ఈ అమ్మాయి ఎవర్రా? అది అది పొద్దున మన ఇంట్లో పరమ్మాయి మానేసిందని చెప్పావు కదా, అందుకే కొత్త పర్మిషన్ తీసుకొచ్చాను. బాలకం చూస్తే అలా లేదే. ఆ డ్రెస్ దండ చూసే కదా నీ డౌట్. ఇంతకు ముందు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేసింది. వాళ్ళ దగ్గర మానేసేటప్పుడు వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తూ కొత్త బట్టలు పెట్టి దండేసి దండం పెట్టి పంపించారు. ఇంటికి దొంగతనానికి వచ్చిన మాట అయినా నమ్ముతాను, కానీ నీ మాట మాత్రం నమ్మనరా. అంతేలే నాన్న, అమ్మ మీద ప్రేమే లేనప్పుడు నా మాట మీద నమ్మకం ఎలా ఉంటుంది? పని మనిషి మానేస్తుందని పుట్టుడు దుఃఖంతో ఉంటే ఆవిడను ఓదార్చాల్సింది పోయి ఇలా దండయాత్రలు చేస్తారా? సిబిఐ వాళ్ళగా కొట్లేసి చిరాకు పెడతారా? నెల జీతం మిగులుతుందని కాళ్ళ రేపులతో బాధపడుతున్నామని కష్టపడతారా? ఒక్కసారి, ఓకే ఒక్కసారి ఆవిడ కళ్ళలో చూసి చెప్పండి అన్న, ఆవిడ కష్టపడుతున్న నిజంగా మీకు ఆనందమేనా? ఎదవడేలా లాపరా, ఇంటిని కూడా నాటకరంగం చేసేస్తున్నావు. ఈ భూలోకమే ఒక నాటక రంగం, ఇక్కడ రిహార్సల్స్ ఉండవు, ఓన్లీ ఎంట్రీలు ఎగ్జిట్లే. ప్రశ్నకి సమాధానానికి సంబంధం లేకుండా వాగటం, ఇది ఆడటం సరిపోయిందిరా. మీ సావు మీరు సావండి. ఏమండి, మీ తమ్ముడు ఈ అమ్మాయిని ఎక్కడో ఈ గుళ్ళోనో పెళ్లి చేసుకుని మనకి పని మనిషిగా చూపెడుతున్నాడని నాకు ఎందుకు అనుమానంగా ఉంది. నేను చేసిన తప్పే మా తమ్ముడు కూడా చేసుంటావా? అమ్మా వద్దమ్మా, ఏడవద్దమ్మా, నీకోసం పని అమ్మాయిని తీసుకొచ్చానమ్మా. ఏమా, లోపల పాత పనమ్మాయి బట్టలు ఉన్నాయి, వెళ్ళి వేసుకో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, పొద్దున్నే చాలా పనులున్నాయి. రే, నువ్వు కూడా వెళ్ళి పడుకో. అలాగే అమ్మా. అంతా ఈ దండ వల్ల వచ్చింది.